హై వ్యూస్. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ యొక్క వీరాభిమానాన్ని ఏ రేంజ్లో చాటుకుంటూ ఉన్నారంటే, ఆల్రెడీ భీమ్లనాయక్కి కలెక్షన్ల సునామీ, టిక్కెట్లు మొత్తం హౌస్ఫుల్, థియేటర్లు హౌస్ఫుల్. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టిక్కెట్ల రేట్లు ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల ఆ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, నిర్మాతలకి లాస్ రాకూడదని చెప్పేసి ఇంతవరకు ఎక్కడా లేని విధంగా వాళ్ళు ఆలోచించి కొన్ని థియేటర్ల దగ్గర ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కొన్ని బాక్సులు లాంటివి పెడుతున్నారు, చారిటీ బాక్సులు పెడతారు చూసారా, లైక్ ఆవేలు డొనేషన్స్ వేయండి అన్నవేలు, డబ్బులు అందులో వేస్తున్నారు కదా అభిమానులు వారికి తోచినంత. ఎందుకంటే సినిమా టికెట్ యాక్చువల్గా వాళ్ళు అనుకున్నది ఎంత ధరలు పెరుగుతాయని చెప్పేసి ఆవేలు మినిమం 50 ఉండిద్ది, మ్యాక్సిమం వచ్చేసి 150 లైక్ ఆవేలు ఉంటాయని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఎంత, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, 60, 70, 80, 90 మ్యాక్సిమం అంటే 100, 150 ఉంటుంది, అది కూడా మల్టీప్లెక్స్లో ఏ పెద్ద పెద్ద వాటిలో. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ 5, 10, 20, 30 టికెట్ల ధరలు ఉన్నాయి చూసారా, అక్కడ వచ్చేసి ఎంత హౌస్ఫుల్ అయినా సరే ఖచ్చితంగా థియేటర్ యజమాను, ఆ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ లాస్ అవుతారు. బట్ వాళ్ళకి లాసులు రాకూడదు. మా పవన్ కళ్యాణ్ సినిమాలకి గతంలో ఏది ఫ్లాప్ టాక్ వచ్చినా, యావరేజ్ టాక్ వచ్చినా, సినిమాకి మాత్రం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ అంతా కూడా లాభపడ్డారు. బట్ ఇప్పుడు సూపర్ టూపర్ హిట్ టాక్ వచ్చినా సరే వాళ్ళు నష్టపోయేలాగా ఉన్నారు, కాబట్టి ఆ నష్టం అనేది ఇటువంటి మేము భర్తీ చేయదలుచుకున్నాం అని చెప్పి వాళ్ళు ఈ రకంగా చారిటీ బాక్సులు పెడతా ఉన్నారు. సో టికెట్ 50 రూపాయలు సరే మనం కొనేళ్తాం కదా, ఇప్పుడు టికెట్ అంతా 20 రూపాయలు, 30 రూపాయలు కదా, ఆ బ్యాలెన్స్ అంతా 20 రూపాయలు కదా, అరే ఈ బాక్సులో వేద్దాంరా వేయండి, దీనిని తీసుకెళ్ళి మనం డిస్ట్రిబ్యూటర్కి అప్జెద్దాం, తద్వారా వాళ్ళని లాస్ నుంచి గట్టెక్కిద్దాం, లాభాల బాట పట్టిద్దాం అనే వేళ సరికొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నారు. నిజంగా నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో ఇటువంటిది ఫస్ట్ టైం నేనైతే ఫీల్ అవుతున్నా. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇదిగో ఇటువంటి కొత్త కొత్త మనం చూడాల్సి వస్తుంది, జనంలో కూడా సరికొత్త రకమైన ఆలోచనలు ముందుకు వస్తూ ఉన్నాయి.